ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. సార్ చక్రధర్ గారు నమస్తే. సార్ సార్ చక్రధర్ గారు, ఇప్పుడు ఈ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్స్ లో ఉండే ఎస్డబ్ల్యూపీని ఎలా గనక ప్లాన్ చేసుకుంటే మరి మంచి రిటర్న్స్ తీసుకోవచ్చు అంటారు? యా, యాక్చువల్గా చాలా మంచి క్వశ్చన్ అండి. సిస్టమేటిక్ విత్డ్రాల్ ప్లాన్ మనకు ఎస్ఐపి ఎలా పాపులర్ అయ్యేదో ఇప్పుడు సిస్టమేటిక్ విత్డ్రాల్ ప్లాన్ కూడా చాలా పాపులర్ అవుతుంది. రోజు రోజుకి కూడా చాలా మంది కాల్స్ వస్తున్నాయి మాకు దీని గురించి చెప్పండి అని చెప్పి. ఇప్పుడు చూడండి, రెండు టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి మీకు తెలిసిందే. డెట్ ఇన్వెస్ట్మెంట్స్ ఒకటి ఉంటాయి, ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్ కొన్ని ఉంటాయి. ఇప్పుడు డెట్ అంటే మనకి ఏంటంటే ఈ పెన్షన్ ప్లాన్స్ కానివ్వండి, బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ కానివ్వండి, ఇట్లాంటి డెట్ కేటగిరీ వస్తాయి. ఇప్పుడు చాలామంది చేసిన పెద్ద పొరపాటు ఏంటంటే ఎవ్రీ మంత్ తీసుకుంటున్నారు. అంటే ఒక డెట్లో ఒక ఫిక్స్డ్ డిపాజిట్లో ఇన్వెస్ట్ చేస్తే ఎలా వస్తాయో ఎవ్రీ మంత్ రిటర్న్స్, అలాగే సిస్టమేటిక్ విత్డ్రాల్ ప్లాన్లో కూడా ఎవ్రీ మంత్ తీసుకుంటున్నారు. అలాగే చూడండి, చాలామంది పెన్షన్ లాగా ఇన్సూరెన్స్ స్కీమ్స్లో పెన్షన్ ప్లాన్స్ ఉంటాయి, అవి మనకి ఎవ్రీ మంత్ రిటర్న్స్ వస్తాయి. అలాగే సిస్టమేటిక్ విత్డ్రాల్ ప్లాన్లో కూడా చాలామంది ఎవ్రీ మంత్ తీసుకుంటున్నారు. అలా ఎవ్రీ మంత్ తీసుకోవడం వల్ల వచ్చే నష్టం ఏంటంటే, ఒక పక్క మార్కెట్ కొంచెం స్టేబుల్గా ఉన్నా మనం పెట్టేది 50 లక్షలే, కానీ 50 లక్షల నుంచి మన డబ్బులు మనం తీసిస్తున్నారు. సిస్టమేటిక్ విత్డ్రాల్ ప్లాన్ అంటే ఏంటంటే మన ఇన్వెస్ట్మెంట్లోనే మనకి ఇస్తున్నారు తీసి. సో మార్కెట్ ఎప్పుడైతే స్టేబుల్గా ఉంది, కొంచెం డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే అత్యధికంగా మన యూనిట్లు మనకే తీసిస్తూ ఉంటారు. దాని ద్వారా మనకి అధికంగా లాభం కాకుండా నష్టం ఎక్కువ వస్తుంది. ఇప్పుడు చూడండి, మనం అలా చూసుకుంటూ వెళ్తే ఒక 3 ఇయర్స్లోనే మన 50 లక్షలు కాస్త 45 లక్షలు అయ్యే అవకాశం కూడా ఉంది. సో కాబట్టి ఏంటంటేనండి, ఇప్పుడు చూడండి ఒక బిజినెస్ ఇన్కమ్ ఉంది అనుకోండి, లేదా ఒక అగ్రికల్చర్ ఇన్కమ్ ఉంది, రైతుకి మన నెలల డబ్బులు రావు కదా, 6 నెలలకు ఒకసారి డబ్బులు వస్తాయి. ఒక పంట బాగా వస్తే ఒక పంట తక్కువ వస్తుంది. అలాగే మనకి బిజినెస్లో కూడా ఐస్ క్రీమ్స్ తీసుకున్నా, లేకపోతే వర్షాల కారణం బాగా ఉంది, ఈ అంబ్రిల్లాస్కి రెయిన్ కోట్స్కి వాళ్ళు చేసే వాళ్ళకి తాత్కాలికంగా సీజనల్ బిజినెస్ సీజనల్ ఇన్కమ్ ఉంటుంది, దాన్ని వస్తుంది 3 నెలల్లోనే, ఆ 3 నెలల్లోనే పెద్ద పెద్ద అమౌంట్లు వస్తాయి. సో అట్లా అలా కూడా సిస్టమ్ విత్డ్రాల్ ప్లాన్ కూడా ఈక్విటీకి సంబంధించింది. సో ఈక్విటీలో ఎప్పుడు కూడా మనం ఎవ్రీ మంత్ ఎక్స్పెక్ట్ చేయకూడదు. సో ప్రతి మంత్ నాకు ఇంత రిటర్న్ కావాలని ఎక్స్పెక్ట్ చేయకూడదు. సో మనం బెస్ట్ సిస్టమ్ విత్డ్రాల్ ప్లాన్ ఏంటంటే, ఇప్పుడు చూడండి మ్యూచువల్ ఫండ్స్లోనే మనకు చాలా రకాలు ఉన్నాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తాను, మన పిఎంఎస్ ఉంది, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ ఉంది. అందులో మీకు చూడండి మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి, ఈటీఎఫ్ ఉంటుంది, స్టాక్స్ ఉంటాయి, ఇట్లా కాంబినేషన్లో ఉంటాయి అన్నమాట. సో ఎవరైతే కనుక 50 లాక్స్ మన దగ్గర ఉంది అంటే మాత్రం మనం చెప్పేది ఏంటంటే, ఇట్లాంటి కాంబినేషన్లో తీసుకుంటే, పిఎంఎస్ లాంటి కాంబినేషన్లో తీసుకుంటే అందులో మీకు మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి, ఈటీఎఫ్ ఉంటుంది, బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్ ఉంటుంది. సో అలా కాంబినేషన్లో పెడితే ఏమవుతుందంటే మనకి రిటర్న్స్ అత్యధికంగా వస్తాయి, 20% దాకా వచ్చే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు చూడండి, మార్కెట్లో మనం పెట్టిన 50 లాక్స్ వెంటనే తీసుకోకూడదు. చాలామంది చేసే పెద్ద పొరపాటు ఏంటంటే నెక్స్ట్ మంత్ నుంచి తీయడం మొదలు పెడతారు. అలా తీయకుండా 1 ఇయర్ ఆగాలి, ఎందుకంటే ఇక్కడ షార్ట్ టర్మ్ కంప్లికేట్ ట్యాక్స్ మనకు వస్తుంది. మనం పెట్టిన వెంటనే తీసుకుంటే షార్ట్ టర్మ్ కంప్లికేట్ ట్యాక్స్ వస్తుంది. 1 ఇయర్ ఆగిన తర్వాత తీసుకుంటే మాత్రం మనకి లాంగ్ టర్మ్ కంప్లికేట్ ట్యాక్స్లో అప్ టు 1,20,000 దాకా ఎగ్జెంప్షన్ కూడా ఉంది, కాబట్టి రిటర్న్స్ కూడా బాగా వస్తాయి, ట్యాక్స్ కూడా తగ్గుతుంది. సో అప్పుడు మనం 1 ఇయర్, ప్రతి 1 ఇయర్కి కావచ్చు, అక్కడి నుంచి ఎవరి 6 మంత్స్కి కావచ్చు, ఆ పార్షల్గా కనుక మిత్రాలు చేస్తూ ఉంటే కనుక రిటర్న్స్ బాగా ఉంటాయండి. మనకు ఒకసారి 20% రిటర్న్ వచ్చింది అనుకోండి, మనం ఎక్కువ మొత్తం తీసుకొని ఒక లిక్విడ్ ఫండ్లో పెట్టుకుంటే 3 ఇయర్స్ దాన్నే మనం వాడుకుంటూ ఉంటే ఈ డిస్ట్రిబ్యూట్ చేయకుండా ఉంటాం. చూడండి, ప్రతిసారి మనం కనుక మేజర్గా మనం ఉన్న ఇన్వెస్ట్మెంట్స్లో నుంచి లాగేస్తూ ఉంటే మనకి ప్రిన్సిపల్ కూడా పోయే అవకాశం చాలా ఉంది. సో కాబట్టి పిఎంఎస్లో ఎవరైతే 50 లక్షలు ఇన్వెస్ట్ చేస్తారో, 1 ఇయర్ ఆగిన తర్వాత కనుక వచ్చిన ప్రాఫిట్ని 12% ఆర్ 15% మనం కనుక తీసుకుంటే ఆ రోజున 1 ఇయర్ తీసేసుకోవచ్చు. అప్పుడు కనుక మళ్ళీ మనకి ఎవ్రీ టైం కూడా 1.25% ఎగ్జెంప్షన్ ప్రతి ఇయర్ ఉంటుంది. సో మనకి ఆ బెనిఫిట్ కూడా వస్తుంది. కాబట్టి ఇట్లా కాంపిటీషన్లో వెళ్తే మాత్రం రిటర్న్స్ ఎక్కువ వస్తాయండి. ఇప్పుడు చూడండి, చాలామంది తెలియదు, స్టాక్స్ కూడా ఉంటాయి, మనకి మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి, స్టాక్స్ ఉంటాయి. కొంతమేరకు 20 లక్షలు మనం స్టాక్స్ కూడా యాడ్ చేస్తే దానివల్ల మనకి రిటర్న్స్ అత్యధికంగా పెరుగుతాయి. 30% 40% వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో కాబట్టి మ్యూచువల్ ఫండ్స్లో కేవలం మ్యూచువల్ ఫండ్స్లోనే పెట్టి ఎవ్రీ మంత్ అసెంబ్లీ ప్లాన్ తీసుకోకుండా, అలాగే సిస్టమేటిక్ విత్డ్రాల్ ప్లాన్ కనుక మనం పిఎంఎస్లో తీసుకుంటే అది కూడా క్వార్టర్లీ కావచ్చు, ఆఫర్లీ కావచ్చు, పరాణం కావచ్చు, అలా తీసుకుంటే మొత్తం రిటర్న్స్ ఎక్కువ ఉంటాయి, ట్యాక్స్ని కూడా మనం తప్పించుకునే వాళ్ళం అవుతాం. సో ఎప్పుడైనా కాంబినేషన్ ఎప్పుడైనా వర్కౌట్ అవుతుందండి. ఎప్పుడు లంసమ్గా పెట్టి మనం ఎస్ఐపి మోడల్లో తీసుకుంటే కనుక, ఎవరి మ్యూచువల్ ఫండ్స్లో తీసుకుంటే కనుక మనకి రాబోయే రోజుల్లో మన ప్రిన్సిపల్ అంత బాగా వెరకపోయినా చాలా ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే మనకి 10 ఇయర్స్ హారిజాన్ తీసుకుంటే చాలామంది చెప్పేది ఏంటంటే పాస్ట్ హిస్టరీ బాగుంది కదా అంటారు. సో పాస్ట్ హిస్టరీ ఇక్కడ నుంచి 15 ఇయర్స్ బ్యాక్ మనం తీసుకుందాం, అప్పుడు 30,000 ఉంది మార్కెట్, 30,000 మార్కెట్ నుంచి 80,000 వచ్చింది, కాబట్టి రిటర్న్స్ బాగా వచ్చాయి. వాళ్ళు ఎవరి మంత్ తీసుకున్నా కూడా పెద్ద ఇంపాక్ట్ అది జరగలేదు. మనం ఆల్రెడీ 82,000 లెవెల్లో మనం ఉన్నాం ఇవాళ. సో ఇవాళ సెన్సెక్స్ 82,000 లెవెల్లో ఉంది. ఇది మనకి ఎంత మేరకు ముందుకు వెళ్తుందో తెలియదు. 5 ఇయర్స్ తర్వాత కూడా చూస్తే మనకి 1,20,000 కంటే మించి రాదంటున్నారు. సో ఇప్పుడు చాలామంది వచ్చిన కంప్లైంట్లు ఏంటంటే మార్కెట్ బాగా పెరుగుతుంది కానీ మాకు రిటర్న్స్ రావట్లేదు సార్ అంటున్నారు. ఇప్పుడు కొత్తగా చాలామంది చెప్పే కంప్లైంట్ ఏంటంటే, మాకు మేజర్గా వస్తున్న కాల్స్ ఏంటంటే మార్కెట్ పెరుగుతుంది కానీ రిటర్న్స్ పెరగట్లేదు.
సో ఇది కూడా పెద్ద మేజర్ కారణం అయిపోయింది. సో ఎందుకు అంటే మనకి యుఎస్ ఎకానమీ చూస్తే కూడా ప్రతి అక్కడ మార్కెట్ మనకంటే 50 ట్రిలియన్ ఎక్కువ, మన ఇంకా 5 ట్రిలియన్ కూడా లేదు, అక్కడ 50 ట్రిలియన్ ఉంది. అంత మార్కెట్ పెరిగినా కూడా రిటర్న్స్ లేవు అక్కడ. సో రాబోయే రోజుల్లో కూడా ఇండియా పరిస్థితి కూడా అలాగే ఉంటుందండి, మార్కెట్ పెరిగినా కూడా రిటర్న్స్ రాకపోవచ్చు. సో కాబట్టి ఓన్లీ మ్యూచువల్ ఫండ్స్లోనే కాన్సన్ట్రేషన్ చేయకుండా ఉన్న 50 లక్షల్ని బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్ ఇట్లా మొత్తం కలిపి కనుక కాంపిటీషన్లో తీసుకుంటే మనకి ఒక దాంట్లో ఎక్కువ వచ్చినా వాళ్ళంత తక్కువ వచ్చినా యావరేజ్ అయిపోతుందండి. ఎప్పుడు కూడా ఎస్డబ్ల్యూ ప్లాన్ మనం చెప్పేది ఏంటంటే ఒక్కసారి ఎవ్రీ మంత్ తీసుకోకుండా ఇయర్లీ మంత్స్ తీసుకోండి, అప్పుడు మీకు రిటర్న్ ఎక్కువ వస్తుంది. దానివల్ల మనం ట్యాక్స్ కూడా తగ్గించుకోవచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ చక్రధర్ గారు. థ్యాంక్స్.